ఘనంగా జరిగే వినాయక చవితి ఉత్సవాలు కరోనా కారణంగా నిరాడంబరంగా జరుగుతున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలలో ఈసారి ఎత్తైన విగ్రహాలు దర్శనమివ్వడం లేదు. ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రజలు పండుగ జరుపుకుంటున్నారు. ఇక ప్రతి ఏడాది అత్యంత ఎత్తైన గణనాథుడి విగ్రహం దర్శనమిచ్చే హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఈసారి 9 అడుగుల వినాయక విగ్రహం మాత్రమే కనపడుతోంది. కరోనాకు ఔషధం తీసుకొచ్చే ధన్వంతరి నారాయణుడిగా భక్తులకు గణేశుడు దర్శనమిస్తూ పూజలు అందుకుంటున్నాడు. మరింత సమాచారం మా ప్రతినిధి ఖైరతాబాద్ నుంచి బ్రహ్మాజీ లైవ్లో అందిస్తారు. బ్రహ్మాజీ. స్వర్ణ, ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి 66 అడుగులుగా ఉండాల్సింది. 66వ సంవత్సరం 66 అడుగులు ఉండాల్సింది. కానీ ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఉన్నటువంటి కరోనా నిబంధనలకు లోబడి 9 అడుగులకు మాత్రం ఈ ఖైరతాబాద్ మహాగణపతిని ప్రతిష్ఠించడం జరిగింది. మనం చూస్తున్నాం ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది ధన్వంతరి నారాయణ మహాగణపతి రూపంలో దర్శనమిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో భక్తులు ఎవరిని కూడా ఇక్కడికి ఎలా చేయడం లేదు. స్థానికంగా ఉన్న కొంతమందిని మాత్రమే ఇక్కడ కమిటీకి సంబంధించిన సభ్యులు, వారి ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది వరకు మాత్రమే ఎలా చేస్తున్నారు. ఇక మనం చూడొచ్చు ఈసారి కరోనాని భూమి నుంచి పూర్తి స్థాయిలో పారద్రోలే విధంగా గణపతిని వేడుకుంటూ ఈసారి గణపతి ధన్వంతరి మహాగణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు మనతో గణపతి ఖైరతాబాద్ మహాగణపతి సంబంధించిన కమిటీ సభ్యులు మంది చెప్తారు. ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి ప్రత్యేకంగా ఉండాల్సిన సమయంలో ఈసారి మరో ప్రత్యేకతగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏ విధంగా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి ప్రతిష్ఠించడం జరిగింది? ముఖ్యంగా అందరికీ గణపతి శుభాకాంక్షలు. ఈసారి ప్రత్యేకంగా ధన్వంతరి నారాయణ మహాగణపతిని ఏర్పాటు చేయడానికి, ఈ యొక్క ప్రపంచంలో కరోనాను తరిమికొట్టడానికి ఈసారి కమిటీ నిర్ణయం ప్రకారము ధన్వంతరి నారాయణ అవతారంలో మహాగణపతిని 9 అడుగుల మహాగణపతిని నిర్ణయించడం పెట్టడం జరిగింది. ఎందుకంటే 54 అడుగులు ఖైరతాబాద్ కైలాసంలో వెలిసినటువంటి మహాగణపతిని దృష్టిలో ఉంచుకొని భక్తులంతా ఎంత పవర్ఫుల్ వినాయకుడు ఖైరతాబాద్లో ఉండి భక్తు లక్ష కోట్లలో వినాయకుని దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులందరూ ఈసారి కరోనా నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు పెట్టుకుంటూ ఈ యొక్క అందరికీ కమిటీ వారు కూడా సహకరిస్తూ దూరం నుండి దర్శనం చేసుకొని ఆన్లైన్లో www.ganpatideva.com పూజ అనేది వస్తుంది. దాంట్లో మీ గోత్రం కానివ్వండి, మీ వివరాలు అన్ని ఇస్తే మేము ఖచ్చితంగా ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. అయితే ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి అసలు ప్రతిష్ఠిస్తారా లేదా, ఉంటే 8 అడుగులు ఉంటుంది అనేది కూడా భక్తుల చాలా మంది సంశయం ఉండేది. అయితే ఈసారి గణపతిని దర్శించుకోవడానికి కూడా వేరే ప్రాంతాల నుంచి రావడం కామన్ కదా. ఒకవేళ అలాగ పబ్లిక్ వస్తే మాత్రం, అంటే మీరు ఆన్లైన్లో ఏర్పాటు చేసినప్పటికీ కూడా దర్శనానికి వచ్చే వాళ్ళ భక్తులకి, మరి ఒకవేళ వస్తే వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు? పోలీస్ ఫోర్స్ ఉంటుందా? మీరు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మేము ముఖ్యంగా భక్తులందరికీ వినియోగం ఏంటంటే, కరోనా కారణంగా దయచేసి మీరు అందరూ ఇండ్లలోనే ఉండి ఆన్లైన్ దర్శనం ఆల్రెడీ వెబ్సైట్ కూడా ఓపెన్ చేశాము. ఈ కరోనా నేపథ్యంలో భక్తులందరూ బాగుండాలా, ఎందుకంటే మహాగణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాగణపతి యొక్క ఈ రోజు నుండి ఈ కరోనాని తరిమి కొడతాడని మేము అందరం అనుకుంటూ భక్తులంతా దయచేసి ఆన్లైన్ దర్శనం చేసుకుంటూ, ఒకవేళ వచ్చినట్లయితే దూరం నుండి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు పెట్టుకుంటూ భగవంతుని దర్శించుకోవాలని మనం చేస్తున్నాము. ఎందుకంటే ప్రత్యేకంగా మేము ధన్వంతరి నారాయణ అవతారం, ఎందుకంటే ఈ యొక్క కరోనాను తరిమి కొట్టడానికి ఖైరతాబాద్లో యావత్ భారతదేశంలోనే అతిపెద్ద వినాయకుడు 64 అడుగుల వినాయకుడి నుండి మేము 9 అడుగులు ప్రభుత్వ దృష్ట్యా అన్ని కారణాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మహాగణపతిని 9 అడుగులు ప్రజల దృష్ట్యా కరోనా దృష్ట్యా అన్ని పెట్టుకొని 9 అడుగులు నిర్ణయించడం జరిగింది. అయితే ఈ మామూలుగా అయితే ఖైరతాబాద్ మహాగణపతి నాయకి తాపేశ్వర మహాలట్టు కావచ్చు, ఇంకా సూర్యాపేట నుంచి కూడా జంజం తీసుకొస్తారు కదా. ఈసారి అటువంటి సంబంధించి ఏర్పాట్లు లడ్డుగా విషయంలో కావచ్చు, మిగతా అంశాలు, అంటే భక్తులు ఇచ్చేటువంటి కానుకలు సంబంధించి ప్రతి ఏడాది ఇచ్చే విధంగా ఏ విధంగా ఉన్న అసలు ఏవేసారి ఉన్నాయి? ఈసారి ముఖ్యంగా మహాశాలి వాళ్ళు జంజము పట్టు వస్త్రాలు యథావిధిగానే ప్రతి సంవత్సరం చేసినట్టుగానే వారు సంప్రదించడం జరిగింది. అదేవిధంగా మియ్యపూర్ నుండి దాదాపుగా భక్తుడు ఈసారి కొత్తగా 200 కిలోల లడ్డును వాళ్ళు చేయించడం జరిగింది. అదేవిధంగా తాపేశ్వరంను కూడా లడ్డు వారు కోరిక మేరకు ఇక్కడికి తేవడం జరిగింది. భక్తుల మేరకు ఈ యొక్క లడ్డును ఈసారి వాళ్ళు మొక్కుల మేరకు మియాపూర్ వారు కొత్తగా 200 కిలోలు సమర్పించడం కూడా జరిగింది.
ఇదిసారి మాత్రం కైరతపద మహాగణపతి 9 అడుగులకు పరిమితం కాక లడ్డు కూడా 200 కిలోలకు మాత్రమే పరిమితమైంది అయితే భక్తులు వచ్చే వాళ్ళందరూ కూడా ఆన్లైన్ లో దర్శించుకోవాల్సిందేగా ఇటు నిర్వాహకులు చెప్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితుల నేపథ్యంలో ధన్వంతరి నారాయణ మహాగణపతి కరోనాని పాలుదొరలే విధంగా ఏర్పాటు చేశారు కాబట్టి ఈసారి వచ్చేటువంటి భక్తులందరూ కూడా दूरं दर्शन को मुख्य ब्रह्माजी प्रति एडादी मनं चूडोच्चु हैदराबाद नुंडी चुट्टुपक्कल प्रांताल नुंडी कूडा भक्तुलु तरलि वस्तू उंटारु मरि ईसारि अक्कड क्रौड एट्ला उंदी वच्चिन वाळ्ळु कोविड निबंधनलु पाटिस्तूने विनायकुडिनि दर्शनं चेसुकुंटुन्नारा अक्कड परिस्थितुलु एट्ला उन्नायि ఖచ్చితంగా ఏంటంటే ఈసారి ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో భక్తులు కూడా పూర్తిసై మాస్కులు ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడికి వచ్చే డిసిన్ఫెక్షన్ సంబంధ క్యాబిన్ కూడా ఏర్పాటు చేశారు అంటే భక్తులు వచ్చే వాళ్ళందరికీ కూడా శరీరం మీద మొత్తం ఏదైతే శానిటైజ్ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు అదే విధంగా థర్మల్ స్క్రీనింగ్ కూడా ఇక్కడ ప్రతి ఒక్క భక్తులకి చేస్తున్నారు ఇక పూజలు చేసేటువంటి పూజారులు కావొచ్చు మిగతా వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు ఎందుకంటే ఇక్కడ ఫిజికల్ డిస్టెన్స్ అనేది ముఖ్యం కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఎవరిని మాత్రం ఎలా చేయడం లేదు ఆన్లైన్లో దర్శనం చేసుకోవాలని చెప్పని భక్తులకి సూచించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గతంలో పోల్చుకుంటే ఈసారి భక్తుల సంఖ్య ఈ సమయానికి భారీ ఎత్తున ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే బారికేడ్స్తో పోలీస్ బందోబస్తు డీజే సౌండ్తో రకరకాలుగా హడావుడి ఉండేది కానీ ఈసారి ఉన్న పరిస్థితుల కారణంగా ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క ఖైరతాబాద్ మహాగణపతిని మాత్రం పూర్తి సై కోవిడ్ నిబంధనలు